ఆరతీయతా అంటే ఆంగ్లంలో చెప్పాలంటే సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ సాధారణ జీవనం అసాధారణ భావన ఎన్ని భౌతిక సుఖాల కోసం ఎన్ని వస్తువులు సంపూర్చుకోగలవో అన్ని వస్తువులు సంపూర్చుకోగలిగిన పాశ్చాత్య సంస్కృతి ఎంత తక్కువలో ఎంత తక్కువ వస్తువులతో ఎంత తక్కువ డబ్బుతో ఎంత తక్కువ వస్త్రాలతో ఎంత నిరాడంబరంగా బతకగలవో అంత నిరాడంబరంగా బతకడం భారతీయ సంస్కృతి ఏది ప్రపంచాన్ని ఉద్ధరిస్తుందో తెలుసుకోవడం లేదంటే వ్యాఖ్యానం చేయాలి ఈ భౌతిక వస్తువులు కోరుకోవడం కోసం ఇంటి నిండా సోఫాలు కుర్చీలు ఓ మెయింటైన్ చేసుకుని వస్తువులు పెంచేసేసుకుని ఇంకా సరిపోక గదులు సరిపోక ఇల్లు పెట్టేసుకుని అక్కడ కూడా మనం సామాన్లు పెట్టేసుకుని విలాసాలు పెట్టుకుని బంధువుల ముందు ప్రదర్శన చేస్తే సమాజం అంతా ఇలాగే ఉంటే రాక్షసత్వం పెరగదండి ఆస్తులు ఆక్రమించడానికి నాకు అక్కర్లేదండి దీంతో బతుకుతారంటే మనకు ఎవరితో పోటీ లేదు సుఖంగా ఉంటుంది ఇవన్నీ ఉన్నవాళ్ళు ఎవరైనా సుఖంగా ఉన్నారా మరి మనుషులు కూడా లేదు ఇలా కూడవడానికి ముగ్గురు పెడడానికి వచ్చి చూసుకుంటూ కూర్చోండి కూచుపెట్టేది మరి మనుషులు వచ్చేసి ఆ కిందో చీపులు అయ్యి ఆ కిందో చీపులు అయ్యి వీళ్ళు బాగుమే చేస్తుంది ఇక్కడ సోఫా దాంట్లో కాదు దానికే మనం ఆకలి వచ్చి ఇప్పుడు ఆకలి ఒళ్ళు పడితే ఇది మాత్రం మొహం చేసి అవతల పోతుంది నువ్వు వేసుకో ఏదో చూపుడు ఇది కొనా ఇవన్నీ పడదాకా కొన్ని సోఫాలు అయితే చూస్తాను నేను కొన్నింటిలో కానీ సీపు వేసే అవకాశం కూడా లేదు అబ్బో నేల అనుకుంటే ఆ కసిన దాన్ని ఎవడో చాపలేడు కాదు పోయి అదో బ్రహ్మ పదార్థం సదన ద్వారా కదా ద్వారా కదా అలాగే ఉంటుంది ఇంత చేసి కూర్చునేది ఇద్దరు ఇంత సోఫా అవసరం లోపాటి ఉండేటువంటి ఎలా ఇలా కింద ఖాళీ కొంపి ఇంట్లో కూడా రెండు చింపులు ఉంటామో మనుషులు కూడా పడుతుంటారు అలాగే ఉంటారు పెంచి చేసి నేలకు రావు ఆకాశానికి రావు గుట్టుకుంది మీదే తరగడానికి మీద దానికి ఖరీదు ఎంత అంటే 3 లక్షలు అక్కడి నుంచో తిరిగి ఎవరో కోసం ఈ 3 లక్షల లోపల ఇప్పుడు పడుకోదు ఇక్కడ ఆయన పడుకోవడం ఒక్క మీద పడుకుంటుంది కానీ సపోర్ట్ రూజు చేసి చెప్పం శోభ అవసరమా మన దరిద్రం కాదు దీనికి మళ్ళీ ఎదురు వాళ్ళ పక్కతో పోయిందా వాళ్ళ పక్కన అలా చూడడం మా పక్కన బాగా ఇదో పెద్ద వ్యాఖ్యానం ఒకరు చూడాలంట శోభ మన బతుకు నుంచి